శేఖర్ కమల డైరెక్ట్ చేసిన ఫిలిం హ్యాపీ డేస్. ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క పాత్రలకు మంచి ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రేక్షకాదరణ ఉందని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళల్లో కొద్దిగా టీ గ్లామరస్గా కనిపించే అప్పు మనందరికీ తెలిసిందే, అప్పు అపర్ణ. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఈ పాపని చెప్పచ్చు. అయితే హ్యాపీ డేస్ తర్వాత అపర్ణకు పెద్దగా అవకాశాలేమీ రానప్పటికీ కూడా ఆరెంజ్, ఏకలవ్య, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేసింది. అయితే ఇప్పుడు అప్పు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. అయితే అసలు ఇంతకీ అపర్ణ ఎవరు అంటే, మనం రోజు బుల్లితెర మీద చూసే బెంగళూరు పద్మగారి కూతురు. బెంగళూరు పద్మగారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయి కూడా మనం చూస్తున్న నటుడే. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే బెంగళూరు పద్మగారు సీరియల్స్ సినిమాలు దాదాపుగా 150కు పైగానే చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్గా వెన్నుతెరకు పరిచయమైన బెంగళూరు పద్మగారు ఆ తర్వాత స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా 150 సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన బెంగళూరు పద్మగారి కూతురే మనం చూసిన హ్యాపీ డేస్ అప్పు. ఈ అమ్మాయి పేరు గాయత్రి రావు. అయితే తను సినిమాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ ఉండడంతో శేఖర్ కమల గారు అప్పట్లో హ్యాపీ డేస్ సినిమాకు గాను సెలెక్ట్ చేసి ఆ అమ్మాయికి హిప్ హాప్ క్రాఫ్ట్ కుట్టించారు. అయితే ఇంకా ఆ తర్వాత తనకి చెప్పుకోదగిన అవకాశాలు లేనప్పటికీ చదువు మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ విషయం ఏంటి అంటే, గాయత్రిరావుకి అంటే బెంగళూరు పద్మగారి అమ్మాయికి పెళ్లి జరిగింది. అయితే చాలా తక్కువ మంది సన్నిహితులతో పెళ్లి జరగడం మనందరికీ తెలిసింది. అయితే ఈ పెళ్లికి చాలామంది అతిథులు వచ్చినప్పటికీ కూడా చాలా తక్కువ మందితోనే చేయడంతో ఆమె పెళ్లి చాలా ఘనంగా జరిగిందని చెప్పొచ్చు. అయితే మీరు కూడా అప్పు అంటే మన గాయత్రిరావుకి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ అంటే వెడ్డింగ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.